దేవుడు ఆడవాళ్ళకి ప్రేమను మర్చిపోయి వరాన్ని ఇచ్చాడు. అదే దేవుడు మగానికి ఆ ప్రేమను జీవితాంతం గుర్తుపెట్టుకునే శాపాన్నిచ్చాడు. అమ్మాయిలు ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటారు, కానీ కన్నీళ్లు కంట్రోల్ చేసుకోలేరు. అబ్బాయిలు కన్నీళ్లు కంట్రోల్ చేసుకుంటారు, కానీ ఫీలింగ్స్ ఎప్పటికీ కంట్రోల్ చేసుకోరు. వరుణ్ అందరికీ అర్థం అవ్వడు, వాడి మాటలు వింతగా ఉంటాయి, కానీ తర్వాత ఆలోచిస్తే అవే నిజాలుగా అనిపిస్తాయి. బికాజ్ వరుణ్ ఇస్ నాట్ ఎ పర్ఫెక్ట్ గాయ్, హిస్ ఒరిజినల్. లేట్ అయిందా? ఏంటి ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయట్లే. ఆపరా బాబు, ఇక్కడ నీకు ఎదురు చూపులు అయితే అక్కడ నాకు పెళ్లి చూపులు. అబ్బాయి బాగున్నాడు, ఇంట్లో అందరికి నచ్చాడు. చేసుకోవచ్చుగా, కనీసం నేనన్నా హ్యాపీగా ఉంటా. ఏంటి జోక, అస్సలు నవ్వరాలే. నేను జోకేలే, నా ఉద్దేశం చెప్పా. నిన్ను పెళ్లి చేసుకుని ఎలాంటి దురుద్దేశం నాకు లేదు, ఆల్రెడీ 56 సార్లు చెప్పా. చెప్పావు, అందుకే ఆ టాపిక్ రాకుండా చాలా జాగ్రత్త పడ్డాను. పెళ్లి టాపిక్ వస్తే చాలు, నా మీద దయ లేకుండా వ్యక్తిత్వ వికాస క్లాసులు పీక్కుతావు. పర్మ బోర్రా బాబు. నిజాలు ఎప్పుడు బోర్గా ఉంటాయి నిత్య, అబద్ధాలే చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. నాకు పెళ్లి సెట్ అయ్యాక కూడా నువ్వింత నార్మల్ గా ఉన్నావంటే నీకు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తెలుస్తుంది. కనీసం దాని కారణమైనా తెలుసుకోవచ్చా? నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ప్రేమంటే విడిపోవడం కాదు, కలుసుండడం అంతకంటే కాదు, ప్రేమించడం అంతే. ఆ వ్యక్తి బతుకున్నంత వరకు, వీలైతే చనిపోయాక కూడా, ఇద్దరు వ్యక్తులు జీవితాంతం సంతోషంగా ఉండాలంటే ప్రేమంటే చాలు, పెళ్లి అవసరం లేదు. ప్రేమ అంటే ఇద్దరు కలిసి ఉండడం, పెళ్ళంటే అదే ఇద్దరిని ఒకే ఇంట్లో కట్టేసి ఉంచడం. నువ్వు కొంచెం వింతగా మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? నేను నార్మల్ గా మాట్లాడుతున్నా, నువ్వే వింతగా అర్థం చేసుకుంటున్నావు. వింతగా కాకపోతే ఏంటి వరుణ్, ప్రేమిస్తానంటావు పెళ్లి చేసుకోనంటావు, అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. అసలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? చా, ప్రేమించకుంటే ఇలా ప్రతిరోజు గంట ముందు చెందుకు వెయిట్ చేస్తా? నీకు విషయం తెలుసా, ఈ ప్రపంచంలో సీక్రెట్ తర్వాత అంతగా ప్రేమించింది నేను నిన్నే. నువ్వు కన్ఫ్యూజన్ లో ఉన్నావు, నీ కన్ఫ్యూజన్ నేను క్లారిఫై చేస్తా. మనిషి సృష్టించిన అతి చండాలమైన వాటితో మొదటిది పెళ్ళి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో పెళ్ళి అంటే ఒక వల, మొగాడి ద్వారా ఆడది, ఆడదాని ద్వారా మొగాడు. ఆ వలలో చిక్కుకొని ఒకరికొకరు శాశ్వతంగా చట్టబద్ధంగా హింసించుకుంటారు. పైగా వాటికి బంధువులు, పోలీసులు, కోర్టులు సపోర్ట్ చేశాయి. మరి ఇంతమంది పెళ్ళెందుకు చేసుకుంటున్నారు? మొగాడు ఆడదాన్ని దాని ఒళ్ళు చూసో, కళ్ళు చూసో, పళ్ళు చూసో పెళ్లి చేసుకుంటాడు. అవన్నీ పర్మనెంట్ గా తెలిసాక పశ్చాత్తాపడతాడు. ఆడది మొగాన్ని తన ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటానని ఒక గుడ్డి నమ్మకంతో పెళ్లి చేసుకుంటది. కానీ పెళ్ళైన 2 నెలల తర్వాతే వాడు దాని నమ్మకాన్ని నట్టెట్లో ముంచుతాడు. అందుకే భార్యాభర్తల మధ్యలో ఎప్పుడూ గొడవలు వస్తాయి. గొడవలు లేకుండా చాలా మంది ఉన్నారు, నేను చూశాను. గొడవలేని సంసారంలో రహస్యాలుంటాయి. గొడవలున్న సంసారం నిలుస్తుందేమో, కానీ రహస్యాలున్న సంసారం చివరికి విషాదంగా మారుతుంది. ప్రేమికులు హ్యాపీగా ఉండాలంటే వాళ్ళ మధ్య లవ్ ఉంటే చాలు. అదే భార్యాభర్తలు హ్యాపీగా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళ మధ్య డబ్బు ఉండాలి. చాలా నీచంగా మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? లేదు, నేను నిజాలు మాట్లాడుతున్నాను నిత్య. అంటే ప్రేమలున్న ప్రతి వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, బాధగా లేరా? ప్రేమ బాధ 2 కౌలపిల్ల లాంటివి. ప్రేమున్న చోట ఖచ్చితంగా బాధ ఉంటుంది. కానీ ప్రేమించామనుకునే వాళ్ళు తన లవర్ దూరమైన వెంటనే బాధపడి ఆ బాధని కోపంగా, కోపాన్ని ద్వేషంగా మార్చుకొని పిరికి వాళ్ళైతే చనిపోతారు. ధైర్యవంతులే చంపి జైలుకెళ్తారు. నిజంగా ప్రేమించేవాడు కూడా బాధపడతాడు, ఆ బాధలో కూడా ఆనందాన్ని వెతుక్కుంటాడు. అదే ప్రేమ అంటే.
తమ దృష్టిలో దాని లవ్ ఫెయిలియర్ అంటారేమో. ఖచ్చితంగా అన్నారు, ఈ ప్రపంచంలో లవ్ ఫెయిలియర్ అంటే ఎవడూ లేడు. అబ్బాయి ప్రేమను అమ్మాయి ఒప్పుకున్నప్పుడే అలా సక్సెస్. కొంతమంది ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లడంలో ఫెయిల్ అవుతున్నారు, చాలా మంది పెళ్లి చేసుకుని ఫెయిల్ అవుతున్నారు. నా దృష్టిలో నిజమైన లవ్ ఫెయిలియర్ పెళ్ళే. నేను చెప్పేది అర్థం చేసుకుంటే చేసుకో, లేకపోతే లేదు. ఒక 10th క్లాస్లో మ్యాథ్స్ టాపర్ వచ్చాడని ఆ టెంప్టేషన్లో ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నాడు. వాడు మ్యాథమెటిక్స్తో సహా అన్నిట్లో ఫెయిల్ అయ్యాడు. ఇక్కడ మ్యాథ్స్ ప్రేమ అయితే ఇంటర్ పెళ్లి లాంటిది. ప్రేమ అంటే సంతోషం, ప్రేమకు సమాధే పెళ్లి. అయినా పెళ్లి చేసుకుని జీవితాంతం సంతోషంగా ఉండే మహాత్ముని కాదు, మామూలు మనిషిని. నీ మాటలు చూస్తే మామూలు మనిషిలా లేవే. మామూలు మనిషి అయితే మామూలుగా కోరుకుంటావు, కానీ ఇలా వింతగా విలన్ కోరికలు కోరుకోవు కదా. పెళ్లి ఎప్పుడో పాతది అయిపోయింది, అది త్వరలో అంతరించిపోతుంది. పెళ్లి పెళ్లి అంటాం, పెళ్లి ద్వారా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ప్రతి ఆడది తను ప్రేమించిన వాణ్ణి శాశ్వతంగా తన దగ్గరనే ఉండాలని పెళ్లి చేసుకుంటుంది. అలా పెళ్లి చేసుకున్న ఆడది తన భర్త నుండి రక్షణ కోరుకుంటుంది. అలాగే పిల్లలు, తనకంటూ ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ ద్వారా సమాజంలో గౌరవం ఆశిస్తుంది. నేను నీచంగా మాట్లాడుతున్నాను, కానీ నువ్వు స్వార్థంగా మాట్లాడుతున్నావు. కానీ నాకు తెలిసి స్వార్థమే నీచానికి నిజమైన నిర్వచనం. చూడు, పెళ్ళాక నా లైఫ్లో నా జాబ్, నా పేరెంట్స్, నా ప్రాబ్లమ్స్, నా ఫ్రెండ్స్, నా సోషల్ స్టేటస్, తర్వాతే నువ్వు. కానీ ప్రేమలో నువ్వు, ఆ తర్వాతే మిగతావన్నీ. ఒక మాటలో చెప్పాలంటే ప్రేమలో నా జీవితమే నువ్వు, కానీ పెళ్ళిలో నువ్వు ఒక భాగం మాత్రమే. నేనేమో నా జీవితం నువ్వు కావాలని కోరుకుంటున్నా, కానీ నువ్వు మాత్రం నా జీవితంలో ఒక భాగమే కోరుకుంటున్నావు. నీకు తెలుసా, ప్రతిరోజు నువ్వు నా కళ్ళకు వస్తావు. పెళ్ళాక పక్కింటోని పెళ్ళామో లేదా నా ఫేవరెట్ హీరోయినో కళ్ళకు వస్తుంది. మొగాడు లవర్కి ఇచ్చే ఇంపార్టెన్స్ వైఫ్కి ఇవ్వడు. ప్రేమలో మాట్లాడితే టైం తెలియదు, పెళ్లిలో మాట్లాడడానికి టైం ఉండదు. పెళ్లిలో మనం ఏం చేసినా భార్య పడుంటుందిలే అని ధైర్యం ఉంటుంది, కానీ ప్రేమలో మనం ఏం చేసినా లవర్ వెళ్ళిపోతుందనే భయం ఉంటుంది. చివరికి ఒక్క మాట, నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. దయచేసి ఈ టాపిక్ నన్ను తీసుకురాకు. వరుణ్, చాలా మారిపోయావే. అవును, మార్నింగ్ గడ్డం తీసుకున్నా. అవును, నువ్వేంటి ఇంత లావయ్యావు? కానీ ఇప్పుడే బాగున్నావు. ఏంటి ఇంకా ఇలాంటి జోక్స్ వేస్తున్నావా? సైలెన్స్ అండ్ స్మైల్. మనకి దగ్గరైన వాళ్ళు కనిపిస్తే స్మైల్, దూరమైన వాళ్ళు కనిపిస్తే సైలెన్స్. ఆటోమేటిక్గా వస్తాయి నిత్య. వరుణ్, నిజం చెప్పు, నా మీద కోపంగా ఉన్నావా? ఆ రోజు నుండి నీకు కాంటాక్ట్లో లేను కదా, నో కాల్ నో టెక్స్ట్. నీ మీద కోపమా? నీకు రోజు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా, నువ్వు నాకు అందమైన జ్ఞాపకాన్ని ఇచ్చావు. ప్రేమలో ప్రేయసి ఎప్పుడు శాశ్వతం కాదు, ఆమె ఇచ్చే జ్ఞాపకమే శాశ్వతం. దేవుడు ఆడవాళ్ళకి ప్రేమను మర్చిపోయే వరాన్ని ఇచ్చాడు, అదే దేవుడు మగాడికి ఆ ప్రేమను జీవితాంతం గుర్తుపెట్టుకునే శాపాన్నిచ్చాడు. వరుణ్, నువ్వు ఇక పెళ్లి చేసుకోవా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? సీనిత్య, ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నేను ప్రేమిస్తున్నా, ప్రేమిస్తూనే ఉంటా. ఎందుకంటే నువ్వు నా లైఫ్లోకి రాకముందు ఒక తల్లిదండ్రులకి కూతురువి,
నా లైఫ్లోకి వచ్చాక నా ప్రేయస్ ఇవి. నా లైఫ్ నుండి వెళ్ళిపోయాక వేరే వాడికి భార్య అవుతావు, వాడి తల్లికి కోడలు అవుతావు, రేపు వాడి బిడ్డకి తల్లి అవుతావు, ఎల్లుండి అమ్మమ్మ అవుతావు. కానీ నాకు మాత్రం నువ్వు ఎప్పుడు ప్రేమించిన అమ్మాయివే. నా లైఫ్లో నీ ప్లేస్ ఎప్పుడు ప్రేయసిగానే ఉంటుంది. నిత్య నువ్వు హ్యాపీగానే ఉన్నావా?